ఇయర్స్ వెల్కమ్ టు ఆదిత్య ఛానల్ ఆదిత్య ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు అగ్నిపద్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పదమే ఎక్కువగా మనకి వినిపిస్తున్నది అసలు అగ్నిపద స్కీమ్ అంటే ఏమిటి ఇది ఎందుకు వచ్చింది దీనిలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అన్నది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఈ మూడు రోజులు బట్టి మన భారతదేశము ఈ అగ్నిపద్ పేరు మీద అట్టుడికిపోతున్నది దీనికి గల ప్రధాన కారణాలు ఏమిటి అన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అగ్నిపద్ అన్నది ఒక ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ఈ స్కీమ్ కింద టూర్ ఆఫ్ డ్యూటీ కింద రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను నలభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ ఉద్యోగాలను తొంభై రోజుల్లోనే ర్యాలీ ద్వారా చేపడతామని కూడా ప్రకటించింది త్రివిధ దళాలలో ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకునే వారికి వయోపరిమితి రెండు సంవత్సరాల వరకు పెంచడం జరిగింది త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ జరపడానికి ఉండాల్సినటువంటి వయస్సు పదిహేడున్నర సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలకు గరిష్ట వయోపరిమితి ఇరవై మూడు సంవత్సరాల వరకు ఉన్నది ఇది ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ టూకి మాత్రమే వర్తిస్తుంది అయితే ఈ అగ్నివీర్ సర్వీసులు ఓవరాల్గా నాలుగు సంవత్సరాల పాటు కొనసాగిస్తారు ఈ నాలుగు సంవత్సరాల్లోని ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుంది మిగతా మూడున్నర సంవత్సరాల పాటు పనిచేయాల్సి ఉంటుంది నెలకు జీతం వచ్చి దీనిలో ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఉంటుంది మొదటి సంవత్సరం ముప్పై వేలు జీతము ఈ ముప్పై వేలులోని కూడా సేవానిధికి తొమ్మిది వేలు కటింగులు పోగా ఇరవై ఒక్క వేలు చేతికి వస్తాయి ఇంకా రెండవ సంవత్సరంలో ముప్పై మూడు వేలు మూడో సంవత్సరంలో ముప్పై ఆరు వేల ఐదు వందలు నాలుగవ సంవత్సరంలో నలభై వేల వరకు కూడా ప్రతీ నెల మనకు అందుతుంది ఇవి కాకుండా దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే వార్షిక బడ్జెట్లోని డిఫెన్స్కు కేటాయించిన బడ్జెట్లో ఫైవ్ పాయింట్ టూ ల్యాక్ క్రోర్స్ రూపాయలు అన్నవి మనకి ఆదా అవుతుంది ఇంకా రానున్న పదకొండు సంవత్సరాల్లోనూ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీగా చేయనున్నది ప్రభుత్వం అంటే ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా రిక్రూట్ అయినటువంటి ఆర్ముడ్ ఫోర్సెస్ని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ పథకం ద్వారా చేరినటువంటి వారికి ఇతర అలవెన్సెస్ ఇన్సూరెన్స్ కింద నాన్ కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కింద ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అనేవి లభిస్తాయి ఒకవేళ ఈ సేవలు నిర్వహించేటువంటి విధులు నిర్వహించేటువంటి సమయంలో మరణం గంట సంభవిస్తే నలభై నాలుగు లక్షలు అదనంగా నష్టపరిహారం అన్నది లభిస్తుంది దీంతోపాటుగా మనకు అగ్నివీర్ సర్టిఫికెట్ అన్నది లభిస్తుంది ట్రైనింగ్లో కొత్త టెక్నాలజీల్లోని శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా హైలీ స్కిల్డ్ పీపుల్ని తయారు చేయడం ముఖ్య ఉద్దేశం ఇది కాకుండా మన భారతదేశ జీడిపిలో కూడా కొంతమేర ఇన్క్రీజ్ అన్నది కనబడుతుంది ఇంకా ప్రజల్లో కూడా చాలా డిసిప్లిన్ అన్నది పెరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత వీరిని తీసివేయడం జరుగుతుంది వీళ్లకు గ్రాట్యుటీ అన్నది ఇవ్వడం ఉండదు పెన్షన్ కూడా లభించదు కాకపోతే వీరిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా అర్హతను బేస్ చేసుకుని వీళ్ళని సర్వీస్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇంకొక పదిహేను సంవత్సరాలు మిగిలిన వారికి వేరే రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు నెక్స్ట్ బ్యాంకుల ద్వారా లోన్లు లభిస్తాయి ఈ నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత పదకొండు లక్షల డెబ్భై ఒక్క వేలు వీరికి లభిస్తాయి ఇది ఈ అగ్నిపద్ స్కీమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఇక ఈ న్యూస్ విన్న వెంటనే భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని అయినటువంటి ఉత్తరప్రదేశ్ బీహార్ హర్యానా రాజస్థాన్ పంజాబ్ ఉత్తరాఖండ్లో ఆందోళనలు నిర్వహించడం జరుగుతున్నది ఈ ఆందోళనలో భాగంగా రైళ్లను బస్సులను తగలపెట్టడం జరుగుతున్నది ఇంకా ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని మూడు రైళ్లను అంటే ఈస్ట్ కోస్టు అజంతా రాజ్కోట్ ఎక్స్ప్రలో ఏడు బోగీలను తగలబెట్టారు సుమారు ఈ ర్యాలీలోని రెండు వేల మంది ఆర్మీ నిరుద్యోగులు మూకుమ్మడిగా దాడి చేసి వీటిని తగలపెట్టడం జరిగింది దీంతో రెండు వందల రైళ్లను క్యాన్సిల్ చేయడం జరిగింది మూడు వందల నలభై రైళ్లకు రాకపోకలు నిలిచిపోయాయి ఆందోళనకారులు రైలు బోగిలపై రాళ్లు విసరడం జరిగింది దీంతో ప్రయాణికులు గాయాలు పాలై ఎక్కడ పరుగులు తీశారు ఆందోళనకారులు స్టేషన్లో ఉన్నటువంటి షాపులను ధ్వంసం చేశారు రైల్వే పోలీసులు వారిస్తున్నా కూడా రైళ్లకు నిప్పు అంటించారు దాంతో పోలీసులు వీరి మీద రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు ఈ సంఘటనలో చాలామంది గాయపడ్డారు పదమూడు మందిని గాంధీ ఆసుపత్రిని తరలించారు దీనిలో ఒక వ్యక్తి మరణించడం కూడా జరిగింది దీనికి కారణం రెండు వేల ఇరవై ఒకటిలో ఓపెన్ ఆర్మీ ర్యాలీ జరిగింది దీనిలో క్వాలిఫై అయినటువంటి వారికి మెడికల్ టెస్ట్లు కూడా జరిగాయి అయితే వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని క్యాన్సిల్ చేసి కొత్తగా ఈ విధమైనటువంటి స్కీమ్ని ప్రవేశపెట్టడం అన్నది ఆర్మీ యాస్పిరెంట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు నిరసన చేయడం అన్నది తప్పు కాదు కానీ ఇలాగ హింసాత్మకమైనటువంటి నిరసనలు చేయడం చాలా తప్పు నిరసనలు చేయొచ్చు కానీ ప్రభుత్వ ఆస్తులను వాహనాలను ధ్వంసం చేయడం నాశనం చేయడం ద్వారా ఏం సాధిస్తారు దీని ద్వారా ఒరిగేది ఏమిటి సామాన్య ప్రజల మీద మరింత ఆర్థిక భారం పడడం తప్ప ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు చాలా ఆర్గనైజేషన్స్ సెవెంటీ టూ అవర్స్ అల్టిమేటం జారీ చేశాయి నేషనల్ వైడ్ స్ట్రైక్ కూడా చేస్తామని తెలిపాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదిత్య ఛానల్ Thank you for subscribing Aditya channel. Bye bye.